Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజధాని వ్యవహారానికి సంబంధించి అధికార వికేంద్రీకరణకు సంబంధించి హైకోర్టులో వాయిదా వచ్చినప్పుడల్లా ఆ రెండు పత్రికలు ఆ రెండు ఛానళ్లు చేస్తున్న హడావుడి చెప్పట్లాగా ఈ రోజు కూడా జరిగింది కోర్టులో విచారణ జరిగే రోజు ప్రధానంగా అన్ని వితౌట్ బేస్ లేకుండా ఎవరు చెప్తున్నారో తెలియకుండా అన్ని వక్రీకరణలతో అవాస్తవాలతో కథలు వండి పేజీల నిండా పరిచి చేయడమనేది న్యాయస్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కాదా అని అడుగుతున్నాను. గతంలో కూడా కేసుల ఇది వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించినప్పుడు ఆ రోజు శంకర్రావు ఎర్రన్నాయుడో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి రాజకీయంగా ఆయనను తుదముట్టించాలని చేసిన ప్రయత్నం అప్పుడు కూడా ఆ కేసు విచారణకు రాకముందే ఎడా పెడ ఊహాగానాలన్నీ కలిపి కథలు రాయడం వాటన్నిటికీ పబ్లిక్నే కోర్టుగా చేసి ఎట్లా ఇది చేయాలని చేసిన ప్రయత్నము కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నము ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా అందరం గమనించాం. పత్రికలు అనేవి వాస్తవాలను తీసుకురావాలి. ఒపీనియన్ అనే దానికి ఒక స్పేస్ ఉంటుంది. అది పోనీ ట్రెడిషనల్ దారింది ఇప్పుడు అవి ఇవి కలిసిపోయినాయి అనుకున్నా కూడా ఎంతో కొంత నిగ్రహం పాటించి కోర్టులో జరుగుతున్నప్పుడు కేసు అక్కడ ఆర్గ్యుమెంట్లో మన పవర్ ఏమన్నా చూపించి కేసులు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా అడ్డగోలుగా పత్రికలను అందుకు వేదికలుగా వాడుకోవడము తద్వారా కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూడడం కేవలం అనైతికమే కాకుండా చట్ట వ్యతిరేకమని కూడా భావిస్తున్నాం. అంతకు దిగజారాను. ఎస్, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ గానే పత్రిక ఉంది, టీవీ ఉంది. మేము ఇప్పుడు అడ్డగోలుగా కోర్టు కేసు ఆ రోజు విచారణకు వస్తుందంటే అడ్డంగా బ్యానర్లు వేసి మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అయితే ప్రయత్నం చేయట్లా. వాస్తవాలు ఏమనుంటే జరుగుతుంటే రాస్తున్నాం తప్ప వీళ్ళలాగా కథలు రాయట్లా. ఇక్కడికి వచ్చేసరికి విచిత్రంగా జియోగ్రాఫికల్ గా కూడా ఏదైతే వికేంద్రీకరణకు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రమంతా సమన్యాయం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టడానికి మా కోర్టు ఫిజికల్ గా అక్కడ ఉండడం కూడా ఒక ఇబ్బంది క్రియేట్ అవుతుందేమో అని కూడా మేము ఫీల్ అవుతున్నాం. ఈరోజు కూడా జరిగాయేమో నాకు తెలియదు కానీ ఈ కేసు వచ్చే ముందంతా అక్కడ ఉన్న 50 మందో 100 మందో వీళ్ళ రియల్ ఎస్టేట్ దీనికి సంబంధించిన వాళ్ళు లేదా టీడీపీ బినామీలకు సంబంధించిన వాళ్ళు వాళ్లతో ప్రదర్శనలు చేయించడము మోకాళ్ల మీద కూర్చోవడము ఇంకోటి చేయడము న్యాయమూర్తులను ప్రభావితం చేయాలని చూడడంగానే మేము భావిస్తున్నాం. అవి కూడా చేశారు. ఇక్కడ ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ డ్యూ ప్రాసెస్ తర్వాత తనకున్న అధికార పరిధికి లోబడి తనకున్న అధికారాలను ఉపయోగించుకుని ఒక నిర్ణయం చేసి సుదీర్ఘకాలం పాటు చర్చలు జరిపి దాని మీద ఓటింగ్ తీసుకుని చట్టం చేస్తే ఛాలెంజ్ చేయడమే ఒక అంతగా అడ్డగోలుగా ఛాలెంజ్ చేయడమే ఒక తప్పు అయితే ఎవరెవరు చేశాడో అందరికీ తెలుసు. అయితే ఇది డెమోక్రసీ, కోర్టులోనే అవి తేలాల్సి ఉంటుంది కాబట్టి దానికి అవసరమైన సరంజామ తీసుకుని ఏ రకంగా ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందో చెప్పే ఆర్గ్యుమెంట్తో ప్రభుత్వం రెడీగా ఉంటే చేతనైతే దాన్ని డిఫీట్ చేయగలిగితే కోర్టు నుంచి తెచ్చుకోగలం అనుకుంటే అందుకు తగిన ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసుకోవాలి.
అందుకు తగిన రకాలుగా ఆధారాలతో ముందుకు రావాలి తప్ప అడ్డగోలు కథనాలతో ఇది చేయాలనుకోవడం అనేది ఘోరమైన తప్పు. అందులోనూ ఈరోజు ఈనాడులో వచ్చిన స్టోరీ చూస్తే నాకు నేను నాకు గుర్తుండి ఎత్తిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు. వాళ్ళు ఎక్కడో వెంచర్ వేస్తాడు, ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో మనుషులు ఎవరు నరసంచారం లేని చోట వేసి పేపర్లలో యాడ్స్ ఇచ్చి అమ్మేస్తాడు. అమ్మిన తర్వాత అక్కడ ఏది ఉండదు, సమాజ రాళ్ల మాదిరి అవి తప్ప. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ అదే బ్రోచర్ తీసుకుని పాతవి గుర్తు చేసి పుండు మీద కారం రాసినట్టుంది తప్ప ఈరోజు ఈనాడు వేసింది. వాళ్ళు ఏమని అనుకున్నారేమో, చాలా స్వర్గం, మళ్ళీ అరచేతిలో స్వర్గం చూపించాలని. ఏ అరచేతిలో స్వర్గం చూపించి వర్చువల్ రియాలిటీని చూపించి చంద్రబాబు నాయుడు అడ్డంగా మునిగిపోయినారో, తనకునుకున్న గొయ్యిలో తను దూరి ఇది మునిగిపోయారో, అదే మళ్ళీ ఈరోజు తెచ్చి చూపడం అంటే పాపం అంతకంటే దాన్ని నవాళ్ళని ఏడవాళ్ళు కూడా అర్థం కాబట్టి వాళ్ళ అడాసిటీ, వాళ్ళ ధైర్యం, లేదా ఆ గుడ్డితనం, మొండి తెగింపు, మేము ఏదైనా చెల్లుతుంది అనేది ఈరోజు గుర్తు చేస్తే వెంటబడి జనం కొడతారు. నవనగరాలు, అద్భుత హర్మ్యాలు, ఆకాశ హర్మ్యాలు, నౌకా విహారాలు, ఇంకా ఏటేటో అని అంటే అది అవన్నీ ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు. నువ్వు ఆశలు నీరు గారిచే జనం నిన్ను అడ్రస్ లేకుండా వెనక్కి పంపేశారు, ఇంటికి పంపించారు. ఎక్కడ ఎక్కడో కాదు, ఆ ప్రాంతంలోనే మీకు ఓట్లేయలే. మాకు పట్టం కట్టారు వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా నీ లాభం చూసుకొని ఆ ప్రాంత రైతులను ఈవెన్ ఆఖరకు మీ సామాజిక వర్గం పేరు కూడా వాడుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసం చేసి పావలాకు 1000 రూపాయల లాభం రావాలనే ఒక రకమైన దురాశ, అత్యధికమైన దురాశతో పోయి మూతి ముక్కు చదరం చేసుకుని నువ్వు ఎన్నికల్లో చావు దెబ్బతిని పోయినావు. ఆ కళను, ఆ రంగుల కళ మళ్ళీ ఈరోజు అయితే ఈనాడులో బ్యానర్ కింద పరిచినారు. పాతవి అన్ని ఆ పీడకలను గుర్తు చేయాలని ప్రజలకు, ఇక్కడ ప్రజలకు. వాళ్ళు లేరు మీతో, ఏదో చేయిపోయి మీరు ఏదో చేసుకున్నారు. అట్లుంది రియల్ ఎస్టేట్ బ్రోచర్ పాతది మనం మోసపోయినాక మళ్ళీ ఆ రంగులు మన ముందు చూస్తే ఎట్లుందో అట్లుంది. ఈ రెండు రోజు ఈరోజు వేసిన ఈనాడు కానీ ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతిలో కానీ చూస్తే రెండు ప్రధానంగా డీల్ చేశారు. ఒక ఆయన ఏమో రామోజీరావు గారు ఈనాడు పత్రిక ఏమో రాజధాని మార్చడం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అన్నట్టు వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, ఇది సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. మీరు కేంద్రీకృతంగా చేసి చేసింది కూడా లేదు, చేస్తే అన్నా ఎలాగో చేశారు లేని ఇది ఇదే వాళ్ళం. మేము ఇప్పటి నుంచి డీసెంట్రలైజ్ చేసేవాళ్ళం, అది కూడా చేసింది కూడా లేదు. చేస్తామని చెప్పి మోసం చేసింది అది, మీరు మోసం చేశారు. మేమేం చేస్తున్నాము, దాన్ని వికేంద్రీకరిస్తున్నాము. రాజధానిని మార్చట్లా, రాజధానిని మార్చే వాళ్ళమైతే అసెంబ్లీని అక్కడ ఎందుకు పెడతాం? మేము అది తీసుకుపోతే మీరు వద్దన్న దాంటారా, ఆపగలరా? ప్రభుత్వం నిర్ణయిస్తే ఉన్న అధికారాలను యూజ్ చేసుకుని రాజధాని అంతా ఒకే చోట ఉండాలని చేస్తే చేయనుకుంటే వైజాగ్లో మన జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకెళ్లి కర్నూలులో పెట్టడం ఎందుకు? ఇది అసెంబ్లీ ఇక్కడే ఉంచడం ఎందుకు? వైజాగ్కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లడం ఎందుకు? ఎక్కడికి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు? వేరే ఫోనే ఆయన సొంత జిల్లాకు తీసుకెళ్లారా, పులివెందులకు తీసుకెళ్లారా, ఏదో స్వప్రయోజనాలు అనుకోవడానికి? లేదా మీలాగా ఏమైనా ఒక అడవిలో ఎక్కడన్నా పెడతానన్నారా? అడవిలో పెడతానంటే చూడు చూడు ఆడ చీప్గా భూములు కొట్టాయనుకోవచ్చు. వైజాగ్లో డెవలప్డ్ ఇది, కర్నూలులో న్యాయరాజధాని. మీరు పెట్టిన దగ్గర అసెంబ్లీ ఉండే, ఇంకా ఏడుపు ఎందుకు? ఎవరిని మోసం చేశారు? మళ్ళీ చెప్తున్నాం, గతంలో కూడా చెప్పాం, రైతులు అక్కడ మిగిలింది, రియల్ రైతులు అనేవాళ్ళు తక్కువ మంది, 30% కూడా లేరు. మిగిలిన వాళ్ళంతా పెట్టుబడిదారులు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు. అలాగే మీరు రాసిన దాంట్లోనే మీకు మీరు మొహం తరుచుకున్నట్టు మీకు మీరే ఒక ఎంత తప్పుడు పని చేశారో మీరే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారు స్టోరీలో. నవనగరాలు ఒకే దగ్గర అని అంటే అన్ని రకాల డెవలప్మెంట్కు గ్రోత్ ఇంజన్స్ లాంటివి, డ్రైవర్స్ లాంటివి అయినా ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఎక్కడే అంట,
జ్యుడిషియల్ ఇది ప్లస్ ఇండస్ట్రియల్ ఇవి లేకుంటే టెక్నాలజికల్ ఇవి ఆల్ సిటీస్ నైన్ అయ్యో చెప్పలే కానీ బహుశా డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ప్రతిదీ అక్కడే పెడుతున్నామని చెప్పారు. మీకు మిగిలిన ప్రాంతాలు కనపడలేదా? వాట్ అబౌట్ రాయలసీమ ఏరియా? రాయలసీమ నుంచి ఆరు జిల్లాలు ప్రకాశం వరకు. వాట్ అబౌట్ అటు ఉత్తరాంధ్ర? ఏం చేయాలనుకున్నారు వాటిని? ఎక్కడైతే కేంద్రీకృతం చేయొద్దు, చేసినందువల్ల నష్టం పూర్వం జరిగింది, సింగిల్ లార్జెస్ట్ ఎప్పుడు డేంజరస్, మోడర్న్ కాన్సెప్ట్ కాదని అందరూ అంటున్న దాన్ని ఇది చేసి మీరు ఒక దగ్గర పెడుతున్నామని చెప్పి ఆ పెట్టడం కూడా జనాన్ని మోసం చేసి నేను ఇంతకుముందు అన్నట్టు పావలాకు 1 రూపాయలు ఎట్లా సంపాదించాలనుకొని అక్కడ ల్యాండ్స్ అన్ని కొనేసి అడ్డగోలుగా బినామీల పేరిట కొని అవి చేసి రైతులను ముంచి ఆఖరకు అది కూడా మీరు చేయకుండా ఆ ప్రాసెస్లో కట్టిన తాత్కాలిక బిల్డింగుల్లో కూడా వేల కోట్లు మింగేసి మొత్తం భూములతో కలిపితే లక్ష కోట్లకు పైగానో లక్షల కోట్లలోనో అందరి నెత్తి మీద చటకోపం పెట్టి దోచుకుని మీరు చేసిన దానికి మీరు సంజాయిషి ఇవ్వాల్సింది పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యాయబద్ధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమానంగా అభివృద్ధి చేయాలి, వికేంద్రీకరణ ద్వారా సాధ్యమవుతుంది ఉన్నంతలో అనే ప్రయత్నం చేస్తుంటే దానికి గండి కొట్టాలని చూస్తున్నారు పొలిటికల్గా. అది మీ దేనికి మీరు పోతారు గాలి కొట్టుకొని, కానీ మీరు ఎక్కడా నిలబడదు, మీరు చరిత్రహీనులుగానే ఉంటారు. అది ఆల్రెడీ అయింది, అదే పునరావృతం అవుతుంది నెక్స్ట్ కూడా. కానీ కోర్టులో వచ్చినప్పుడల్లా చేతనైతే ఆ వేదిక మీద మీ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని మీరు సక్సెస్ఫుల్గా ఆర్గ్యుమెంట్ పెట్టచ్చు తప్ప ఇట్లా రాసిన ద్వారా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దామనుకుంటే ఆ ప్రాంతం అన్నీ కలిస్తే మీ జిల్లాల్లో కూడా లేదు ఎలాగూ, ఎందుకంటే ఇది కూడా మేమే ఓన్ చేసుకున్నాం. అక్కడ మిమ్మల్ని తరిమి కొడతారు, మీ పత్రికల్లో రానివారు, మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఇది చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయినారు అక్కడ. ఎందుకు వాళ్లను ప్రజలు ఇంకా ఇది చూస్తున్నారంటే ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు. మా పార్టీ రెచ్చగొట్టడం కానీ మీలాగా లేదా ఇంకో రకమైన కుయుక్తుల ద్వారానో అడ్డదారుల్లోనో మీ మీద ప్రెజర్ పెంచడం కానీ చేసే పార్టీ కాదు. కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాది శాంతి మార్గమే. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నాం, మీరు చేస్తున్న తప్పులు చూపించాము, ప్రజలు మా వైపు నిలబడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ మనం ఉన్నది మా ఆర్గ్యుమెంట్ ఏదో ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలో పార్టీ ద్వారానో కేడర్ ద్వారానో ఇలా మాట్లాడడం ద్వారా తప్ప దుందుడుగ్గా మీలాగా అన్ని అడ్డదారులు తప్పేవాళ్ళం కాదు. కాబట్టి మీరు ఇంకా తిరగగలుగుతున్నారు రోడ్ల మీద. మీ నాయకులు కానీ వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ నాయకులుగా చెప్పుకునేవాళ్ళు మేమందరూ కూడా. ఇది ఒకటైతే ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి ఇన్సైడర్ ట్రేడింగ్ అసలు లేనే లేదంట. అసలు డీటెయిల్స్ లేకపోనక్కర్లా, ఎటు అవుట్ ఆఫ్ నోవేర్, అది ఎక్కడో తెలియని ప్లేస్లో ఈ రోజు కూడా పోతే దారి తప్పిపోతే వాడు ఎక్కడ తేల్చాడో తెలియని పరిస్థితిలో ఏది మీరు పెద్ద పెద్ద వైడ్ రోడ్లు వేసినారన్నాక అప్పుడు దారులు కూడా లేనప్పుడు అంత లోపలికి పోయి వ్యవసాయం రైతు కాకుండా వేరేవాడు ఎందుకు కొన్నాడు? సింపుల్ క్వశ్చన్. దానికేం పెద్ద నీకు డేట్లు, ఫలానా రోజు చంద్రబాబు నాయుడు గారు ఇట్లన్నారు, వెతికెతికి సింగిల్ లైన్ చూడపాల్సిన అవసరం లే, ఏమి ఈ ప్రాంతం వాళ్ళకు తెలియదా? ఇప్పుడు ఈ రోజు కూడా నూజివీడులో పోయి అడిగితే చెప్తారు. ఎన్నికలై చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక నాకు తెలిసి రెండు మూడు నెలలు నూజివీడు హైప్ ఇచ్చారు, మునిగినారు అక్కడే. అప్పట్లోనే అనేవాళ్ళు 400 కోట్లు మునిగింది అక్కడ పెట్టేవాళ్ళు మునిగారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు వచ్చి అది చేసింది వీళ్లే. స్టోరీలు రాయడము, అక్కడ పోయి కొనడము, ఆ తర్వాత ప్రాణడము. తర్వాత గుంటూరు విజయవాడ మధ్యానే అన్నారన్నారే, ఎక్కడో మాట వరుస కన్నా కూడా ఎవడైనా ఏమనుకుంటాడు ఈ కనెక్టింగ్ ఈ రోడ్డు అనుకుంటారు. నువ్వేమో పోయి 20-30 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళావు. అక్కడ కొనడము అంటే అక్కడ ఏదో రింగ్ రోడ్డు అన్నా వస్తుందేనో లేదా ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని తెలిసిన వాళ్ళు మాత్రమే కొంటారు. అది ఎవరికి తెలుసు? మీ ప్రభుత్వంలో మీకు వాళ్లకు దగ్గర వాళ్లకు మీ బినామీలకు తెలుసు.
వాళ్ళు కొన్నారు. ఆ పేర్లు తీస్తే అవి తీసేసి సమంత్రవర్గ ఉపసంఘం ఈ 10 రోజుల్లో చూడాలి కదా, ఈ మూడు నెలలు చూస్తే ఎట్లా, ఇవన్నీ చెప్తే ఏం జనం చెవులో పూలు పెట్టుకున్నారా? ఆ మాత్రం తెలియదా ఏం జరిగింది అనేది? కొన్నోడికి తెలుసు, మునిగినోడికి తెలుసు. అలాగే ఇప్పుడు ఈ మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల దెబ్బతిన్న బినామీలకు, అత్యాశకు పోయి పెట్టిన వాళ్ళకు తెలుసు. రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వట్లేదు. మేము రైతులు ఆల్రెడీ అప్పుడు అమ్ముకుంటే 4 రూపాయలు వచ్చింటాయి. అలాగే దళితుడు అప్పుడు ఎవరన్నా డీకేటీ ల్యాండ్స్ కూడా మీది లాగేసుకుంటుంది, ప్రభుత్వం డబ్బులు ఇవ్వదంటే అమ్మిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా డబుల్ బెనిఫిటే జరుగుతుంది. ఆ రోజు డబ్బులు వచ్చాయి, ఈ రోజు మేము వెనక్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఏడ్ చేదంతా బినామీలు. మీరు డైరెక్ట్ ఉంటే మీరు, మీ దళారీలు, కమిషన్లు పోయిన వాళ్ళు, ఫ్యూచర్లో దీన్ని బేస్ చేసుకుని ఇంకా వేల కోట్ల బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు దెబ్బతిన్నారు. అలాగే భూములు కొనాలంటే అంత దూరంలో హెరిటేజ్ ఎందుకు ఉంటుంది? ఇప్పటికీ చెప్పట్లా బైపాస్ రోడ్డు ఏదైతే ఇది వస్తుందో దాని పక్కన కొన్నారని, అది చూస్తే తెలుస్తుంది ఎందుకు కొన్నారనేది. ఇక్కడ పెడితే ఎకరాకు ఎకరా వస్తుంది. కోర్ క్యాపిటల్ వేరే వాళ్ళకి ఇచ్చింటే కదా, కోర్ క్యాపిటల్ బినామీలే, సింగపూర్ కంపెనీ బినామీనే, 1600 ఎకరాలు డెవలప్ చేసే సింగపూర్ కంపెనీ బినామీనే, ఇవి బినామీనే. అంతా బినామీ లేనప్పుడు హెరిటేజ్ కూడా చేసింది అన్నాను తప్ప ఈయన 14 ఎకరాలతో ఆయన ఇది చేసేది లేదు. అది ఉదాహరణ కింద చూపాము, హెరిటేజ్ కూడా కొనింది, ఎక్కడ కొనిందని. అది ఎక్కడంటే రోడ్డు పక్కన వస్తుంది, ఫ్యూచర్లో వచ్చే రోడ్డు పక్కన, బైపాస్ రోడ్డు పక్కన. సో ఇవన్నీ ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మేము చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే కోర్టులో కేసు ఉంది, ఎస్ వాదించండి, మీ సత్తా అంతా చూపండి, మేము చూపుతాం, లీవ్ ఇట్ టు ది జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు ఉంది, అక్కడికి వెళ్తాం. అంతేగాని ఇట్లా రోజు రాయడము, కథలు రాయడము, వాటి మీద జనం ఏదో ఇమీడియట్ వన్ డే మ్యాచ్ లాగా ఇంప్రెస్ అవుతారనుకోవడం అనేది తప్పని తెలియజేస్తున్నాం.